అంటే ప్లాంట్స్ యొక్క యూజెస్ ప్లాంట్స్ మన డైలీ లైఫ్ లో ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే హోల్ యూజెస్ ఆఫ్ ప్లాంట్స్ టోటల్ గా మేము చెప్పాలనుకునేది ఏంటంటే ప్లాంట్స్ లేకపోతే మనం ఏం లేదు నథింగ్ ఇస్ దేర్ ఆన్ ది ఎర్త్ వితౌట్ ది ప్లాంట్స్ అని చెప్పాలనుకుంటున్నాం ఫస్ట్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాయి వాటికి ఏమేమి అవసరం అవుతాయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ సన్లైట్ సన్లైట్ అనేది న్యాచురల్ గా వస్తుంది సన్లైట్ అనేది న్యాచురల్ గా వస్తుంది సో సన్లైట్ ని యూస్ చేసుకుని కూడా అవి ఫోటోసింథసిస్ జరుపుతాయి అలా జరిపినప్పుడు కావాల్సిన ఫుడ్ ని అవి ప్రిపేర్ చేస్తున్నాయి గ్లూకోజ్ రూపంలో ఆ ప్లాంట్ కాస్మెంట్ వరకు అవి ఉంచుకొని మిగతా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రూపంలో మనకి ఇస్తున్నాయి ఎనీథింగ్ ఇన్ ది ఎర్త్ అంటే జీవులు జంతువులు కానీ పక్షులు కానీ మనుషులు కానీ చెట్ల మీద ఆధారపడి ఫుడ్ రిసోర్స్ తీసుకుంటున్నారు ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని వాటర్ సైకిల్ ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లోనే అంటే దానికి ఎక్సెస్ వాటర్ ని వేర్ నుంచి సేకరించిన వాటర్ ని ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ ద్వారా బయటికి పంపిస్తాయి అట్మాస్ఫియర్ లోకి అప్పుడు అవి మనకి ప్రెసిపిటేషన్ లాగా మళ్ళీ రెయిన్ రూపంలో కిందకి వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు సాయిల్ ఎరోజన్ కాకుండా చెట్ల యొక్క వేర్లు ఇంకా బాగా యూజ్ అవుతాయి అలా కూడా చెట్లు మనకి యూజ్ అవుతాయి ఫుడ్ ప్రిపరేషన్ ఆక్సిజన్ అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది O3 లేయర్ అంటే ఓజోన్ లేయర్ ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది ఇఫ్ అక్కడ ఓజోన్ లేయర్ లేకపోతే యూవీ రేస్ అనేవి హార్మ్ఫుల్ యూవీ రేస్ అనేవి మన చర్మం మీద పడినప్పుడు స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మన క్లాత్స్ ఆల్మోస్ట్ వేసుకునే క్లాత్స్ అన్నీ కూడా ప్లాంట్ నుంచి వస్తాయి చాలా రకాల ఫైబర్స్ ఉన్నాయి అక్కడ అన్నీ ప్లాంట్స్ నుంచి వస్తాయి కాటన్ జూట్ అలాగే చాలా ఉన్నాయి ఇకపోతే పొల్యూషన్ ఈ రోజుల్లో వచ్చే పొల్యూషన్ని అరికట్టడానికి ప్లాంట్స్ ఒక్కటే చాలా బాగా యూజ్ అవుతాయి ప్లాంట్స్ అనేవి ఎయిర్ పొల్యూషన్ని సాయిల్ పొల్యూషన్ని అన్నీ తగ్గిస్తాయి ఇంకా వాటర్ పొల్యూషన్ కూడా అంటే వాటర్లో ఉండే మొక్కలు వాటర్ పొల్యూషన్ తగ్గించేందుకు అవకాశం ఉంటుంది సో వాటర్ పై నుంచి వాటర్ సైకిల్లోంచి వాటర్ వచ్చినప్పుడు ఇరిగేషన్ ఫెసిలిటీస్ మనకి ప్లాంట్స్కి బాగుంటాయి అన్నమాట ప్లాంట్స్కి బాగున్నప్పుడు మనకి ఫుడ్ వస్తుంది ఫుడ్ రావాలంటే మనం తింటాం మనం హెల్దీగా ఉండాలంటే అక్కడ గోగు దారం కానీ పత్తి దారం కొబ్బరితో అది కొబ్బరి పీచుతో కానీ జూట్స్ అది మేమే చేస్తాము అనమాట గోంగూర తోటే థ్రెడ్ అన్ని మేమే చేసాము సార్ ఓన్గా చేశారా అవును సార్ ఎక్సలెంట్ అంటే అవి ఇంట్లో చేసాము ఫుడ్ గ్రెయిన్స్ అవన్నీ కూడా మనకి చెట్ల నుంచి వస్తాయి అన్నమాట ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నప్పుడు పంటలు బాగా వస్తాయి మనం తింటే మనం హెల్దీగా ఉంటాం మనకు కావాల్సింది బ్యాలెన్స్డ్ డైట్ సో బ్యాలెన్స్డ్ డైట్లో మనకి ఔషధాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కానీ అన్నీ వస్తాయి ఇంకా ప్లాంట్స్ నుంచి ఏమి వస్తాయి మెడిసిన్స్ కూడా చాలా వస్తాయి ప్రతి పార్ట్ ముఖ్యమైనది ప్లాంట్లో సో చాలా మెడిసిన్స్ అనేవి మనకు అన్నీ వస్తాయి ప్లాంట్స్ ఎయిర్ ఇస్తాయి ఎయిర్ ఇచ్చినప్పుడు మనకి థర్మల్ పవర్ అంటే గాలి విండ్ పవర్ గాలి ద్వారా కూడా పవర్ని ఉత్పత్తి చేయగలం జనరేట్ అంటే ఫర్నిచర్ ఇంకా వుడ్ కానీ టింబర్ కానీ ఇంట్లో సరిపడే ఫర్నిచర్ అంతా కూడా మనకి ప్లాంట్ నుంచి వస్తుంది అన్నమాట ఇంకా ఫ్లవర్స్ ఇస్తాయి ఫ్లవర్స్ అలంకరణకు చాలా యూజ్ అవుతాయి ఇంకా ఇంట్లో మామిడి ఆకులు కట్టుకుంటారు ఎందుకంటే ఆక్సిజన్ ఇవ్వడానికి మెడిసినల్ ప్లాంట్స్లో మామిడి ఆకు కూడా ఒకటి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాలెన్స్డ్ డైట్లో మనకి ఏదైనా పొయ్యి అంటే జబ్బు వచ్చినప్పుడు మెడిసిన్స్ అది రూట్ కానివచ్చు స్టెమ్ కానివచ్చు లీఫ్ కానివచ్చు కొన్ని అయితే ఫ్లవర్స్ యూజ్ అవుతాయి మరికొన్ని ఫ్రూట్స్ యూజ్ అవుతాయి సో అన్నింటి మనం మెడిసిన్స్ తయారు చేయవచ్చు ఇంకా పేపర్స్ అండ్ చార్ట్స్ అండ్ కార్డ్బోర్డ్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ ప్లాంట్ నుంచి తయారవుతాయి ఈ మధ్య కాలంలో కొత్తగా చేసినవి టాబ్లెట్స్ క్యాప్సూల్స్ కూడా చెట్ల నుంచి చేస్తున్నారు అన్నమాట అంటే వెజిటేరియన్స్ కోసం మెడిసిన్స్ కాక క్యాప్సూల్స్ కూడా ఆ క్యాప్సూల్స్ కవర్ కూడా ప్లాంట్స్తో తయారు చేస్తున్నారు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్రెడీ చెప్పేశాము భూమి మీద మాత్రమే జీవం ఉండడానికి అవసరం ఎందుకంటే మెయిన్ సోర్స్ వచ్చేసి ప్లాంట్ ఎందుకంటే ప్లాంట్ ఆక్సిజన్ ఇస్తుంది సో ఇప్పటికైతే సైంటిస్టులు కనుక్కోలేదు ప్లాంట్ కాకుండా ఆక్సిజన్ ఇచ్చే మరొక లివింగ్ థింగ్ లేదు ఇంకా చాలా వస్తాయి ప్లాంట్ నుంచి రబ్బర్ కానీ కలర్స్ కానీ పొల్యూషన్ నివారించడం కానీ ఎవ్రీథింగ్ గ్లోబల్ వార్మింగ్ ఇక్కడ ఎర్త్ మీద లైఫ్ ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ప్లాంట్స్ బికాస్ ఆఫ్ ప్లాంట్ ఎక్సలెంట్ మా ఎక్సలెంట్
కరెంట్ లేదు అక్కడ మేము లైట్ పిగిచామంటే ఫోటోసింథసిస్ కి అవసరమయ్యేట్టుగా ఓకే ఓకే ఇప్పుడు పవర్ లేదు కాబట్టి మీరు పవర్ లేదు నైస్ మా ఎక్సలెంట్ గా చేశారు చాలా బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ విష్ ఆల్ ది బెస్ట్ మా థాంక్యూ సర్ మదర్ ఆఫ్ లైఫ్ సర్ అంటే భూమి మీద జీవం ఉండడానికి ప్లాంట్ యూస్ అవుతుంది కాబట్టి ప్లాంట్ కి మరొక పేరు మదర్ ఆఫ్ లైఫ్ మదర్ ఆఫ్ ఇంకా చాలా యూజెస్ ఉంటాయి ఇంకపోతే ఇది జన్మంత మోసే నేల తల్లి రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేదు సో మనం అందరం కలిసి ఒక చిన్న మొక్కని అంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటుకోవాలి అలా నాటినప్పుడు ఈ భూమి ఇంకా బాగుపడుతుంది అంటే భూమి ఆయుష్ పెంచుతున్నట్లుగా సార్ ఆన్లో ఉందా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యూటిఫుల్ బుకే ఐ గాట్ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ రీడ్స్ ఫ్యామిలీ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ మేడం